ప్రకాశం జిల్లా పేదదోర్నాల మండలంలో ఉన్న 30 రేషన్ షాపుల్లోని కార్డుదారులు జియో ట్యాగింగ్ చేసుకోవాలని పేదదోర్నాల డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు తెలియజేశారు. ఈ క్రమంలో మండలంలో ఇంకా ఎవరైనా రైస్ కార్డ్ మ్యాపింగ్ ఈకేవైసీ కానీ చేయించుకోకపోతే వెంటనే వాలంటీర్ ద్వారా మ్యాపింగ్ చేయించుకోవాలన్నారు. మండలంలో 800 రైస్ కార్డులు, 2150 మంది ఈకేవైసీ ఇంకా చేయించుకోవాల్సి ఉందని డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు తెలియజేశారు. జనవరిలో డోర్ డెలివరీ ద్వారా బియ్యం పంపిణీ చేయుటకు ప్రభుత్వం సౌకర్యాలు ఏర్పాటు చేసిన సందర్భంగా జియో ట్యాగింగ్ గాని మ్యాపింగ్ గాని చేసుకుని రైస్ కార్డులు రద్దు చేయబడతాయని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని రేషన్ కార్డు ఈకేవైసీ మ్యాపింగ్ చేసుకోవాలని డిప్యూటీ తహసీల్దార్ సుబ్బారావు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు పాల్గొన్నారు. మన దోర్నాల మండలంలో రైస్ రేషన్ షాపులు మొత్తం 30 ఉన్నాయి. ఈ 30లో మనం ఈకేవైసీ కానీ అలాగే వాలంటీర్స్ ద్వారా మనం జియో ట్యాగింగ్ ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళ హౌస్ దగ్గరే నిలబడి వాళ్ళ సెల్ నెంబర్తో జియో ట్యాగ్ చేయడం జరిగింది. అలాగే మనకు మండలంలో ఒక 6 షాపులు నాన్ ఉన్నాయి, ఆన్లైన్ లేని వాటికి కూడా అక్కడ అక్కడ తీసుకొని జియో ట్యాగ్ చేయవలసిందిగా కూడా ప్రభుత్వం ఆదేశించింది. ఆ రకంగానే జియో ట్యాగ్ చేయడం జరిగింది. అయితే ఇంకనూ కూడా మన మండలంలో 800 రైస్ కార్డ్స్ మ్యాపింగ్ జరగని ఉన్నవి. అలాగే 2150 మంది ఈకేవైసీ చేయాలంటే ఇండివిజువల్ ఒక్కొక్క కార్డులో ఒక్కొక్క వ్యక్తి ఆ రకంగా ఈకేవైసీ జరగనివి కూడా ఉన్నవి. వాటన్నిటినీ కూడా ఈ 2-3 రోజుల్లో కనుక మనం ఈకేవైసీ కానీ మ్యాపింగ్ కానీ చేయని ఎడల ఈ రైస్ కార్డ్స్ రేపు జనవరి 21 నుంచి ఇంటింటికి పంపిణీ చేయే బియ్యం కార్యక్రమంలో వీళ్లకు రైస్ ఆగట్టడం జరుగుతుంది. కాబట్టి కార్డుదారులందరూ కూడా ఎవరికి సంబంధించిన కార్డుదారుడు వాళ్ళ యొక్క వాలంటీర్ను వారి రైస్ కార్డు మ్యాప్ అయిందా ఈకేవైసీ అయిందా అనే విషయాన్ని వారు ధృవీకరించుకొని ఈ విషయాన్ని తెలుసుకొని వాళ్ళ ద్వారా కూడా మ్యాపింగ్ అండ్ జియో ట్యాగ్ చేయించుకోవాల్సిందిగా కూడా గ్రామ మండలంలోని రైస్ కార్డుదారులందరికీ తెలియజేయడం జరుగుతుంది. ఈ రకంగా చేయలేని పక్షంలో చేసుకోలేక గ్రామంలో లేనక ఇతర కూలీలకు జనరల్గా మన మండలం మారుమూల గ్రామం అట్లాంటిది మనకు కూలీలకు వెళ్ళి ఉంటారు చాలామంది మన ఇతర ప్రాంతాలకు. వాళ్ళు కూడా దయచేసి ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా పాల్పంచుకొని వారి యొక్క రైస్ కార్డును ఈకేవైసీ తదనంతరం మ్యాపింగ్ ఈ రెండు కూడా పూర్తి చేసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాను.